ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు పిఆర్సీకి సంబంధించిన సిఎస్ నివేదిక ప్రతులను ఉపాధ్యాయులు పాత తాలూకా కేంద్రమైన రాయవరంలో భోజన మంటలలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నేతలు మాట్లాడుతూ మధ్యంతర భృతి 27% ఇచ్చి ఫిట్మెంట్ 23% మాత్రమే ఇవ్వటం సూచనీయమన్నారు. అసతోష్ మిశ్రా కమిటీ పిఆర్సీ నివేదికను బయటపెట్టాలని, ఆధిపత్యం స్లాబులను యథాతథంగా కొనసాగించాలని, సిపిఎస్ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సీ ఫిట్మెంట్పై పునరాలోచించాలని, పిఆర్సీ కాలపరిమితి 5 సంవత్సరాలుగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు 70 ఏళ్ల తర్వాత వచ్చే అదనపు పింఛన్ సదుపాయాన్ని అలాగే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నేతలు దేవరకొండ సుబ్బారావు, సప్పా శ్రీను, ఉండి దుర్గారావు, వీరభద్రరావు, రాధాకృష్ణ, యాకల విశ్వేశ్వరరావులు సహా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా మహేంద్రవాడ గ్రామంలో ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్ తమలంపూడి ఈశ్వర్ రెడ్డి సిఎస్ కమిటీ నివేదిక ప్రతులను కుటుంబ సమేతంగా భోగి మంటలలో దహనం చేశారు.